హలో, గోవును గురించి మనకి పంచగాకారాలు అని చెప్తారు. గోవు, గోవిందుడు, గాయత్రి, గంగ, వెళ్ళని. ఆ గోవుని తలుచుకుని గో అనే పదాన్ని పలికితేనే పుణ్యప్రదం అంటారు. అట్లాంటిది ఆ గోవు దానాల్లో కల్లా ఉత్తమమైన దానం గోవు దానం అని కూడా చెప్తారు. ఎందుకని, సర్వదేవతా స్వరూపాన్ని గోవుగా రోమ రోమంలోనూ మనకున్నటువంటి దేవతలందరూ ఉన్నారు అని చెప్తారు. కనుక చక్కటి గోవుని తీసుకుని మన శక్తి కొలది దానిని పూజించి యోగ్యుడైనటువంటి వ్యక్తికి గోదానం చేయటం అనేది చాలా మంచి విషయము. అయితే మీరు మొదటి ప్రశ్న అడిగారు చూసారా, దీంట్లో ఎక్కడ కొంచెం కమర్షియలిజం వినిపిస్తుంది. భార్యాభర్తలు అన్నారు, అవినాభావ సంబంధం ఉంది, అర్ధనారీశ్వర తత్వం ఉంది, మళ్ళీ ఇందులో వీరికి ఫలితం వస్తుందా వారికి ఫలితం వస్తుందా అంటే మీరు ఎవరికి ఫలితం రావాలనుకుంటున్నారు? వెంటనే కొంచెం మార్కు వస్తుంది. నాయన, ఆవిడ దాచుకున్న డబ్బుతో కొన్నాను గోవుని, అందుకని ఆవిడకే ఫలితం వస్తుందా, లేకపోతే నా రిటైర్మెంట్ పింఛన్లోంచి నేను చేశాను కాబట్టి నాకే రావాలి అనుకోవటం? ఒకసారి భార్యాభర్తలైన తర్వాత దంపతులుగా ఉండటమే ఒక యోగ్యం. నాయన, చిన్న చిన్న తేడాలు రావచ్చు, అభిప్రాయాలు రావచ్చు, లేకపోతే కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, అన్నీ వచ్చినా కూడా చక్కగా ఈ వయసు గడుస్తున్న కొద్దీ అర్ధనారీశ్వతత్వంలోకి వెళ్ళాలి. పురుషుడు స్త్రీ మీద ఆధారపడతాడు ఎక్కువ విషయాల్లో, స్త్రీ కొన్ని విషయాల్లో పురుషుడి మీద ఆధారపడుతుంది. ఈ రెండు కలిస్తేనే సంసారం అవుతుంది, ధార్మిక జీవనం అవుతుంది. ప్రత్యేకించి ధర్మ జీవనంలో భార్యాభర్తలు దంపతులకి సమాన స్థానమే ఉంటుంది. కనుక యజమానిగా బ్యాంకులోకి వెళ్ళి నేను విత్డ్రా చేసి తీసుకొచ్చానండి అందుకని చెప్పేసి ఫలితం నాకు వస్తుందా అని, ఇది సమంజసమైన ప్రశ్న కాదు. మరి ఫలితం ఎవరికి అనుకుంటున్నారో అని దానం తీసుకున్న వారిని అడగాలి, లేకపోతే దేవతలన్న అడగాలి. నవ్వుతూ చూస్తున్నాను అన్న శేఖర్ గారు, మీరు తరచూ అడుగుతున్నారు కాబట్టి చంద్రశేఖర్ తెనాలి అనేసరికి మీరు ఫేమస్ అయ్యారు కాబట్టి అన్న మాకు. అది ఎవరికి వస్తుంది అనే భావాన్ని వదిలేసేయండి. సహజంగా పోషణ చేయవలసిన బాధ్యత యజమానిది. కుటుంబంలో సర్దుకుని సర్ది సమర్థించుకునే బాధ్యత స్త్రీది, బాధ్యత. కనుక ఇద్దరికి ఫలితాలు వస్తాయి. చక్కగా ఇద్దరూ కలిసి చేతి మీద చేయి పెట్టి గోదానం అహం కరిష్యే, నేను గోదానం చేస్తున్నాను అని సర్వపాపాలు పోయేందుకు, ఉత్తమగతులు కలిసేందుకు గోదానం చేస్తున్నామని చెప్పి ఆ మంత్రంతో చెప్పించి గోదానం చేస్తారు. కనుక ఇద్దరికీ సమంగానే వస్తుంది నాయన. తర్వాత అమ్మాయి గర్భిణి అన్నారు, 3వ నెల పర్వాలేదు. సామాన్యంగా ఇలాంటివి 6 నెలల వరకు చేయకూడదు, అంటే 6 దాటిన తర్వాత. దాంట్లో కూడా కొంచెం వైజ్ఞానికమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. 6th మంత్ తర్వాత ఎప్పుడైనా ఏదన్నా అనుకోని జరుగుతుందేమో అని 3వ నెలలో జరపచ్చు. చక్కగా ఆ మనవుడు, పుట్టబోయేవాడు మనవుడు మనవరాలు తాతగారు చేసినటువంటి ఈ గోదాన ఫలితం కూడా వాళ్ళకు వస్తుంది. అలాగే గురుగారు, మరొక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అలాగే మీ పేరు? అలాగే రజనీ గారు, మీ సందేహం ఏంటో గురుగారిని అడగండి.